నువ్వే నన్ను కరిచింది. ఏయ్, ఎందుకలా నవ్వుతావు? ఎంత ధైర్యవంతురాలని చెప్పావు కదా, చీమ కుట్టుతూనే ఏడుస్తున్నావు. చాలు చాలులే, నీ పని చేసుకో. అదిగో అమ్మ పిలుస్తుంది. ఆ, వెళ్తానులే. అమ్మ, కొబ్బరికాయ. ఎక్కడున్నావని చెప్పు. నేనా? కాయలకు వస్తున్నాను. చెట్టు ఎక్కావా? ఆడపిల్లవి జాగ్రత్తగా ఉండాలి. అవేం చెప్పకు, ముందు కొబ్బరికాయకి డబ్బులు. నోరు మూసుకుని ముందు షాపులో ఇచ్చిరా. ఎంగిల్ చేయకు. సర్లే. అన్నా, ఒక గ్లాస్ వెన్నీడి అన్నట్టు దాంట్లో కొంచెం టీ పొడి పంచదార వేయి. పాలు అవసరం లేదులే. అదన్నమాట సంగతి. ఇదిగో ఎవరికి పడితే వాళ్ళకి అప్పివ్వడానికి నేనేం సత్రం నడపట్లేదు ఇక్కడ. ఐ సీ. రే కృష్ణ, ఇది తెలియక అర్థం కదా. నేను పెద్దవాళ్ళు బడికి వెళ్తున్నాను. రే, నువ్వు నాకు 5 రూపాయలు 30 పైసలు ఇవ్వాలి. అవును. అవి ఇచ్చే వరకు నీకు టీ కూడా ఇవ్వను. రోజు రోజుకి అప్పు పెరిగిపోతుంది. లేదు లేదు, డబ్బులు దీ. అయితే ఓ పని చేయి, ఓ టీ కూడా ఇవ్వు, మొత్తం 6 రూపాయలు అవుతుంది. ఇది ఎవరో తెలుసా? తెలియదే. కూతురు రాత్రనక పగలనక కప్పులు కడిగి బల్లలు తుడిచి నేను కష్టపడి సంపాదిస్తుంది ఎవరికోసమో తెలుసా? నాకేం తెలుసు? నా కూతురు కోసం. అమ్మా. ఏంటన్నా? ఆ ఆవుని పక్కన కట్టేయమ్మా. సరేనన్నా. ఆవు ఏనిందా? పోరా. వయసుకొచ్చిన పిల్ల చేత ఏ కట్లు ఇప్పించకూడదని శాస్త్రం చెప్తుందయ్యా. ఏ శాస్త్రం? భూమి శాస్త్రం. ఏ శాస్త్రం? మాకు మాత్రం ఏం తెలుసు? రేయ్, టీ కొట్టు మొదలు పెట్టక ముందు నేనేం చేసేవాడినో తెలుసా? నాకేం తెలుసు? ఆగమ పండితుల దగ్గర విద్యను అభ్యసించాడ్రా ఈ భాస్కర శాస్త్రి. ఈ భాస్కర శాస్త్రి కూతురు ఆవునే కాదురా, కావాలంటే ఏనుగును కూడా ఇప్పించగలదు. మా నాన్న చెప్తుంటే విన్నానండి, అదే ఆయన చివరిగా చెప్పిన కథ. ఏమిటా కథ? 5 వీర పరాక్రమవంతులైన అన్నదమ్ములను కొట్టి మరీ మీరు అంజలీదేవి గారిని ఇంట్లోకి తీసుకొచ్చారని. అదే ఇప్పుడు వెళ్ళిన ఆ అమ్ములు అమ్మ. నీ వస్తానే. నువ్వెక్కడికి వెళ్తావు? అరటి పండు, చాయో, కాఫీయో ఏదో ఒకటి తీసుకుని వెళ్ళు. మొహం చూడండి, ఏంటి ఇవి? అది గామా భాస్కర శాస్త్రి పేరు వింటే తెల్లవాళ్ళు అదిరేవాళ్ళు, నల్లవాళ్ళు ఎగిరేవాళ్ళు, అరేబియన్లు అదిరేవాళ్ళు. కావాల్సింది ఇక్కడ ఉంది, అరటి పండు తల మీద ఉంది. తల మీద? అదే, అదిగో పైన. ఓ, ఆ వాసుగాడు కొట్టు ఓపెన్ చేసే సిగ్నల్ అది. అవునవును, ఎంత పొగరాడికి అయినా అడుక్కునేవాడికి అదృష్టం కలిసి వస్తే అద్దరిద్దరు కూడా గొడుగు పడతాడు. ఇలా 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 నిన్నటి చట్నీ ఉంది, కొంచెం పోయినా. నిన్నటి చట్నీయా? ఏం వద్దన్నా, నువ్వు అలా వెళ్తే చాలు, కొంచెం తిన్నయ్యా.